మహాభారతం 25వ భాగం. పాండవులు వెళ్ళిపోయాక దుర్యోధనుడు తండ్రి దగ్గరికి పోయి, జూదంలో గెలిచిందంతా పోగొట్టావు. పాండవులు మనల్ని యుద్ధంలో నిర్మూలించి తీరుతారు. వాళ్లకు అమితమైన బల సంపద ఉన్నది. వాళ్లను మళ్ళీ జూదమాడటానికి పిలిపించు. ఈసారి వాళ్లను జూదంలో ఓడించి 12 ఏళ్ళు అరణ్యానికి పంపి అరణ్యవాసం పూర్తి చేసే లోపల ప్రపంచంలోని రాజులందరినీ మన పక్షం చేసుకుని యుద్ధం వస్తే పాండవులను తేలికగా నిర్మూలిద్దాం అని దుర్యోధనుడన్నాడు. ధృతరాష్ట్రుడు దీనికి ఒప్పుకున్నాడు. భీష్మ, ద్రోణ, విదురులు మొదలైన వారు అనేకులు వద్దన్నారు. గాంధారి గట్టిగా అడ్డుపడింది. కౌరవులంతా నాశనమవుతారని చెప్పింది. కులం నాశనమైతే సరే, జూదాన్ని ఆపటం తన వశం కాదని ధృతరాష్ట్రుడు భార్యతో అన్నాడు. ఇలా అంటూనే ఆయన పాండవులను జూదానికి ఆహ్వానించటానికి ప్రాతికామిని పంపాడు. మళ్లీ జూదమాడటం అపాయకరమని తెలిసి కూడా ధర్మరాజు తన తమ్ముళ్లను పరివారాన్ని వెంటబెట్టుకుని జూదమాడటానికి హస్తినాపురం వచ్చాడు. జూదంలో ఆడే ముందు శకుని ధర్మరాజుతో, ధర్మరాజా, ఈసారి జూదంలో పందెం ఏమిటంటే ఓడిపోయిన వారు నారబట్టలు కట్టి 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి. ఆ తర్వాత 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసమప్పుడు బయటపడితే తిరిగి 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి మళ్ళీ 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. 13 ఏళ్ల అనంతరం ఎవరి రాజ్యాలు వారు ఏలుకోవచ్చు అని శకుని అన్నాడు. శకుని తెలిపిన ఈ నియమాలు విని సభలోని వాళ్ళు భయభ్రాంతులయ్యారు. ఇంతలో కొందరు, ధృతరాష్ట్రుడు బుద్ధి లేక కొడుకు ఆడించినట్టు ఆడుతుంటే పెద్దలు ఇందుకు నివారించరేం అని కొందరు గట్టిగా అరిచారు. ధర్మరాజు ఆ మాటలు విని, రాజధర్మాన్ని పాలిస్తానని కంకణం కట్టుకున్న నాబోటివాడు కుట్రదారులు జూదానికి ఆహ్వానించినా వచ్చి జూదమాడి తీరాలి అని ధర్మరాజన్నాడు. తర్వాత శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు పందెం ఓడిపోయాడు. పందెం ప్రకారం ధర్మరాజు అతని తమ్ముళ్ళు, ద్రౌపది నారబట్టలు ధరించి జడలు దాల్చి జింకతోళ్లు తీసుకొని వనవాసానికి పోవటానికి సిద్ధమయ్యారు. వాళ్లను చూసి దుశ్శాసనుడు, ఇంతకాలానికి పాండవులకు కష్టాలు ఆరంభం కావటం చూసి మా జన్మ తరించింది. ఇక దుర్యోధనుడి ఏలుబడికి అడ్డు ఉండదు. ఐశ్వర్య గర్వంతో ఈ పాండవులు మమ్మల్ని చాలా లోకువ చేసి చూశారు. ఇప్పుడు వారికి తగిన పరాభవం జరిగింది. ఇక వారు అరణ్య మృగాలలాగా జీవిస్తారు. ఇంక మాతో సమాన సంపద గలవారు ఎవరూ ఉండరు అని దుశ్శాసనుడన్నాడు. తర్వాత దుశ్శాసనుడు ద్రౌపదితో, పాంచాలి, దరిద్రులైన ఈ పాండవులతో అడవుల్లో ఎందుకు కష్టాలు పడతావు? మా కౌరవుల్లో నీ ఇష్టం వచ్చిన వాణ్ణి వరించి దాసదాసీ జనాలతో సమస్త భోగాలు అనుభవించు అని దుశ్శాసనుడన్నాడు. భీముడు ఈ మాటలు విని సింహంలాగా గర్జిస్తూ, ఓరి పాపి, శకుని ఆడిన మాయాజూదం మూలాన నీకింత కావరం వచ్చిందా? నిన్ను యుద్ధంలో కీలు కీలు విరిచి చంపేటప్పుడు నిన్నేమంటానో అందరూ వింటారులే. నిన్నే కాదు, నిన్నాశ్రయించి ఉన్నవారినందరినీ యమలోకానికి పంపేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ అని భీముడన్నాడు. తర్వాత భీముడు దుర్యోధనుడికేసి తిరిగి, ఓరి మూర్ఖుడా, అప్పుడే ఏమైంది? నిన్ను యుద్ధంలో చంపిన నాడు దీనికంతకు సమాధానం చెబుతాను అని భీముడన్నాడు. తర్వాత పాండవులు జూదమాడిన చోట నుంచి వెళ్ళిపోయేటప్పుడు భీముడు వెనక్కు తిరిగి సభను చూసి, గుర్తుంచుకోండి, యుద్ధంలో ఈ పాపాత్ముడైన దుర్యోధనుణ్ణి నేను భయంకరంగా చంపుతాను. వీడి స్నేహితుడైన కర్ణుణ్ణి అర్జునుడు, ఈ శకునిని మా సహదేవుడు చంపేస్తారు. ఈ దుష్ట చతుష్టయానికి మా చేతిలో చావు రాసిపెట్టి ఉన్నది. దాన్ని ఎవరూ తప్పించలేరు అని భీముడన్నాడు. భీముడికి అర్జునుడు అడ్డువచ్చి, వట్టి మాటల వల్ల లాభమేమిటి? ఇంకా 14 ఏళ్లకు చెయ్యదలిచిన దాన్ని ఇప్పుడే ఎందుకు చాటటం? అది కూడా 13 ఏళ్లు పూర్తయ్యాక ఈ దుర్మార్గుడు మన రాజ్యం మనకివ్వకపోతే మాట, అప్పుడు అన్నంత పని చేద్దాం అని అర్జునుడన్నాడు. సహదేవుడు శకునితో, ఓరి నీచుడా, పాచికలతో మోసం చేసినట్టు కాదు. యుద్ధభూమిలో నీ ప్రతాపం చూపించు. మా అన్న భీముడన్నట్టుగా నేను నీ ప్రాణాలు తీసి తీరుతాను. ఈ లోపల నీ పనులన్నీ ముగించుకొని
చావటానికి సిద్ధంగా ఉండు అని సహదేవుడన్నాడు. తర్వాత నకులుడు రౌద్రంగా, ద్రౌపదిని ఈ సభలో పరాభవించిన వారినందరినీ పురుగులను చంపినట్టు చంపుతాం, ఇవి ప్రగల్భాలు కావు అని నకులుడన్నాడు. ఇలా పాండవులు తలా ఒక శపథము చేసి ధృతరాష్ట్ర, భీష్మ, బాహ్లిక, కృప, ద్రోణ, అశ్వత్థామ, విదుర, సంజయాది పెద్దల వద్ద సెలవు పుచ్చుకుంటూ మళ్ళీ కలుసుకుందాం అని చెప్పారు. దుష్ట చతుష్టయానికి భయపడి మిగిలిన వాళ్ళు ఏమీ అనలేదు. కానీ విదురుడు మాత్రం ధర్మరాజుతో, మోసం చేత ఓడినవాడు ఓటమికి విచారించనవసరం లేదు, నీకు రత్నాల లాంటి తమ్ముళ్ళు, బుద్ధిమంతురాలైన ద్రౌపది, జ్ఞాని అయిన ధౌమ్యుడు ఉండగా ఏ లోటు రాదు. ఐకమత్యం గల మీ అన్నదమ్ముల మధ్య ఎవరూ భేదాలు కలిగించలేరు, మిమ్మల్ని ఎవరూ ఓడించనూ లేరు. మీ తల్లి పెద్దది, మీతో పాటు అరణ్యవాసం చేయలేదు, అందుచేత ఆమెను నా ఇంట పెట్టుకుని నేను చూసుకుంటాను. అందుకు నువ్వు సరేనను, నీకు శుభం కలుగుగాక, మళ్ళీ కలుసుకుందాం అని విదురుడన్నాడు. తర్వాత విదురుడు అనేక హితవాక్యాలు ధర్మరాజుకు చెప్పాడు. అందుకు ధర్మరాజు విదురుడితో, నీవు నాకు తండ్రి గురువు లాంటివాడివి, నీవు చెప్పినట్టే నడుచుకుంటాను అని ధర్మరాజన్నాడు. ద్రౌపది అంతఃపురంలో ఉన్న కుంతికి, గాంధారికి, ఇతర పుణ్యస్త్రీలకు నమస్కారం చేసి కంటతడి పెడుతూ వనవాసానికి పోతాను అని అన్నది. కుంతి ఆమెతో, నీకు అన్నీ తెలుసును, భర్తల వెంబడి భార్యలుండటం సహజధర్మం, అందుచేత నువ్వు కంటతడి పెట్టకు. నువ్వు నిజంగా కోపంతో చూసి ఉంటే ఈ కౌరవులు భస్మమై ఉందురు. నేను నిన్ను ఒక్కటి కోరుకుంటాను, మిగిలిన నలుగురు ఒక ఎత్తు, సహదేవుడు ఒక ఎత్తు. వాడు చిన్నతనం నుంచి సుకుమారుడు, కష్టాలు ఓర్చలేడు, వాణ్ణి కాస్త శ్రద్ధగా కనిపెట్టి ఉండు. వెళ్ళిరా అమ్మా, ధర్మం జయించి మీకు శుభాలు కలుగుతాయి అని కుంతి అన్నది. ఊడిపోయిన జుట్టుముడితో పెద్ద పెట్టున ఏడుస్తూ ద్రౌపది అంతఃపురం నుంచి బయలుదేరింది. కుంతి ఆమె వెంట తన కొడుకుల వద్దకు వచ్చింది. వాళ్ళు మునివేషాలు వేసుకొని అరణ్యానికి బయలుదేరుతున్నారు. కుంతి వారిని చూసి కళ్ళ వెంబడి అశ్రుధారలు కార్చుతూ, నాయనలారా, మీరు ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తున్నప్పటికీ మీకు వనవాసం సంప్రాప్తమైంది. దేవుడు అనుకూలించలేదో, లేక నా కడుపున పుట్టినందుకు మీకిది శిక్షో, అరణ్యాల్లో మీరు ఎలా ఉంటారో, మీ ఈ దుస్థితి చూడకుండా దేహం చాలించిన మీ తండ్రి, ఆయనతో పాటు పోయిన మాద్రి అదృష్టవంతులు. నేనేదో మహాపాపం చేసుకొని మీ కష్టాలు చూడటానికి బతికి ఉన్నాను. ఇదివరకు మీతో పాటు కష్టాలన్నీ పంచుకున్నాను, ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళక మీతో పాటు తీసుకుపోండి. అనాథ రక్షకుడైన కృష్ణుడు కూడా మనకు ఏమీ చేయలేకపోయాడు అని కుంతి అన్నది. తర్వాత ఆమె సహదేవుడితో, నువ్వు వనవాసానికి వెళ్లకు నాయనా, నువ్వు నా దగ్గర ఉంటే నా కొడుకులందరూ దగ్గర ఉన్నట్టే ఉంటుంది అని కుంతి ఆపుకోలేకుండా ఏడవసాగింది. విదురుడు ఆమెను ఎలాగో ఊరడించి తన ఇంటికి తీసుకుపోయాడు. పాండవులు తల్లికి మొక్కి వనవాసానికి బయలుదేరారు. ద్రౌపది తల విరబోసుకొని వారి వెంట నడిచింది. ధర్మరాజు ముఖానికి గుడ్డ కప్పుకున్నాడు. భీముడు తన భుజాలు విశాలంగా పెట్టుకొని నడిచాడు. అర్జునుడు ఇసక చల్లుకుంటూ వెళ్ళాడు. నకులుడు తన శరీరం నిండా బూడిద పూసుకున్నాడు. సహదేవుడు తన ఒంటి నిండా మట్టి చల్లుకున్నాడు. ధౌమ్యుడు వారికి ముందు నడుస్తున్నాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, పాండవులు వనవాసానికి ఎలా వెళ్లారు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అందుకు విదురుడు, నీ కొడుకులు చేసిన అన్యాయానికి మండిపోతున్న ధర్మరాజు తన చూపులతో ప్రజలు భస్మమైపోతారేమోనని ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకున్నాడు. భీముడు లోకానికి తన భుజబలం ప్రదర్శించాడు. ఇసుక చల్లినట్టుగా బాణాలు వేసి శత్రువుల సంహారం చేస్తానని అర్జునుడు తెలియజేశాడు. తన అందం చూసిన ప్రజలు తాను పడబోయే కష్టాలను గురించి మరింత విచారిస్తారని నకులుడు బూడిద పూసుకున్నాడు. తన దుఃఖం ప్రజలకు కనపడకుండా సహదేవుడు మట్టి కొట్టుకున్నాడు. ద్రౌపది తడిచీర కట్టుకొని జుట్టు విరబోసుకొని, మరి 14 ఏళ్లకు నీ కోడళ్ళు విధవలై ఇలాగే ఏడుస్తారని సూచించింది. ధౌమ్యుడు దర్భాలు చేతపట్టుకొని రాబోయే యుద్ధంలో చచ్చేవారికి ఉత్తర క్రియలు చేయిస్తానని చెప్పటానికి రౌద్రసామం చదివాడు. రాజా, నీ దుర్బుద్ధి మూలంగా కౌరవులకు వినాశనం రాబోతున్నది అని విదురుడన్నాడు. పాండవులు వెళ్ళిపోయాక దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని
ద్రోణుడి వద్దకు వెళ్ళి, మహానుభావ, పాండవుల నుంచి గెలుచుకున్న రాజ్యాన్ని మీరు ఏలండి, అందుకు మీకన్నా అర్హుడు లేడు అని దుష్టచతుష్టయమన్నారు. ఆ మాట విని ద్రోణుడు వారితో, పాండవులను గెలవటం ఎవరి తరమూ కాదు. పాండవులు నియమాన్ని నిర్వర్తించి యుద్ధానికి సిద్ధపడి తప్పక వస్తారు. నా చేతిలో ఓడిపోయిన ద్రుపదుడు మహాయజ్ఞం చేసి నన్ను చంపగల కొడుకును, అర్జునుడికి భార్య కాదగిన కూతుర్ని సంపాదించాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపది వివాహం ద్వారా పాండవుల మనిషి అయ్యాడు. దానికి తోడు కృష్ణుడు కూడా పాండవుల పక్షాన ఉన్నాడు. అర్జునుడితో సమానుడైన అతిరథుడు గాని మహారథుడు గాని లోకంలో ఎవ్వడూ లేడు. నా చావు దృష్టద్యుమ్నుడి చేతిలో ఉన్నదని అందరూ ఎరిగినదే. దీనికంతకు మీరే కారకులు కావటం జరిగింది. ఇంతకన్నా విచార కారణం ఏముంటుంది? ఇక మీరు చేయగలిగినదేమంటే, ఇతరులకు మేలు చేయదలిస్తే ధర్మంగా ప్రవర్తించండి. లేదా తాటిమాను నీడలాంటి సుఖాలు కావాలంటే ఈ 13 ఏళ్ళు సుఖాలతో ఓలలాడండి. అటు తర్వాత కౌరవ వినాశనం తప్పదు అని ద్రోణుడన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు దడుచుకొని విదురుడితో, విదురా, ద్రోణాచారుల మాట నిజం. నువ్వు అరణ్యానికి వెళ్ళి పాండవులను తీసుకురా. వాళ్ళు రామంటే సన్మానం పొంది మళ్లీ వెళ్ళమని చెప్పు అని ధృతరాష్ట్రుడన్నాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, రాజా, నీకీ రాజ్యమంతా పాండురాజు గెలిచిపెట్టాడు. అతని కొడుకులను అడవులకు తోలేశావు. ఇంకేమిటి నీ విచారం అని అన్నాడు. విచారం కాక ఏమిటి, ఆ పాండవులు అతిరథులు, యుద్ధం చేసిన వాళ్ళు. అలాంటి వాళ్లతో వైరం వచ్చాక విచారం ఉండదా అని ధృతరాష్ట్రుడన్నాడు. అందుకు సంజయుడు, ఈ వైరం నువ్వు బుద్ధిపూర్వకంగా తెచ్చుకున్నదే కదా. పెద్దవాడు భీష్ముడు, గురువైన ద్రోణుడు, నీ మంత్రి అయిన విదురుడు వద్దంటుంటే విన్నావు కావు. నీ కొడుకుకి బుద్ధి లేదు. ప్రాతికామిని పంపి బహిష్ట అయి ఉన్న ద్రౌపదిని నిండు సభలోకి రప్పించి బట్టలు ఊడదీసి అవమానించాడు. ఆమె ఉసురు నీ కులానికి చేటు. చెట్టు చెడే నాటికి కుక్కమూతి పిందెలు పుడతాయి. వినాశకాలం వచ్చేసరికి దేవతలు బుద్ధి నశింపజేస్తారు. కాలం ఎవరిని కర్ర తీసుకొని నెత్తిమీద కొట్టదు. కాలం తీరేసరికి అన్యాయం న్యాయంగా కనపడుతుంది అని సంజయుడన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు, అవును, పుత్రమోహం చేత ఎవరు చెప్పినది వినక నా కొడుకు చెయ్యమన్నది చేశాను. ఏం చేసేది, దేవుడే మమ్మల్ని కాపాడాలి అని ధృతరాష్ట్రుడన్నాడు. పాండవులు వనవాసం చేయటానికి ద్రౌపదితో సహా హస్తినాపురం నుంచి అరణ్యాలకు బయలుదేరారు. ఇంకా ఉంది.